ఈరోజు మన ఎల్లో మీడియాలో భాగమైనటువంటి ఈనాడు ఈనాడు పత్రిక ఏదైతే ఉందో అందులో రామోజీరావు గారు వెకిల్ రాతలు రాస్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి తెరదీశారు. సో అందులో భాగంగానే ఈరోజు మీరు పేపర్ చూసుకుంటే ఐటీకి చావు దెబ్బ అనే ఒకటి మెయిన్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్గా నాకు ఆ పేపర్ కూడా కొండం ఇష్టం లేక దీన్ని ప్రింట్ తీసుకొచ్చి పెట్టాను నేను ఆన్లైన్లో నుంచి. సో ఇందులో చెప్తోంది ఏంటంటే ఐటీకి చావు దెబ్బ అంట. సో రామోజీరావు గారు, నేను మీకు ఒక్కటి అడుగు అడగాలనుకుంటున్నాను, 87 ఏళ్ళు మీరు చావుకు దగ్గరలో ఉండబట్టి ఐటీకి చావు దెబ్బ అని మాట్లాడడంలో మీ ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సరే, మీరు అనుకుంటున్నట్టు మేబీ ఐటీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి అయితే ఐటీ అన్నది అభివృద్ధి అవుతుందన్న ఒక ఫేక్ ప్రోపగాండాలో మీరు ఉన్నట్టున్నారు. సో అది కాదండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 వరకు ఐటీ అభివృద్ధి పేరుతో ఎంతమందికి ఎంత దోచిపెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు. ఏదో తన వాళ్ళు మొత్తం బాగుపడితే చాలు, రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక రాంగ్ ఇమాజినేషన్లో మీరు ఉన్నట్టున్నారు. సో దయచేసి మీకు కళ్ళు తెరవండి కనీసం ఇప్పటికైనా. సో గడిచిన 4 సంవత్సరాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు అన్నది నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎస్టీపీఏ అని చెప్పేసి ఒకటి ఉండండి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో అది కేంద్ర మంత్రిత్వ శాఖలోని ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది అది. సో నేను ఆ డేటా తీసుకొని నేను మీ అందరితో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సో గత 2019 మునుపు వరకు, సో మీరు చూసుకుంటే, సో ఇందులో నేను డేటా కూడా ఇస్తానండి అందరికీ, కాపీ కూడా ఇస్తాను అందరికీ. సో 2018 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ 730 కోట్లు. ఇదేదో నా పేరు మంజునాథ్ యాదవ్, నేను చెప్తా అంటే మంజునాథ్ చెప్తా ఉండేది కాదు, ఐటీ విభాగం చెప్తా ఉండేది కాదు, ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తా ఉండేది కాదు ఇది. సో ఎస్టీపీఏ అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాట్స్ మొత్తం తీసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాట్స్లోని ఒక బుక్లెట్ నుంచే నేను తీసుకున్నా, వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసి చెప్తున్నాను మీకు. సో అదే ఈరోజు చూసుకున్నప్పుడు మీరు ఇదే ఎస్టీపీఐ డేటాకు సంబంధించి, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నప్పుడు 1290 కోట్ల రూపాయలు మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం ఉన్నాయి. సో మీరు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర 90% వృద్ధి అన్నది జరుగుతుంది ఇక్కడ. సో ఇంత పెట్టుకొని, సో అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకుముందు చూసుకున్నప్పుడు, సో మొత్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 178 కంపెనీలు. అదే ఈరోజు మీరు చూసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర 372 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు గత 4 సంవత్సరాల్లోనే సుమారు 194 కొత్త ఐటీ కంపెనీస్ అన్నవి రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. సో ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అది ఏంటి, కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో 2021 ప్రపంచం మొత్తం ఏ విధంగా తలకిందులైందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క బెంజ్ కార్ దగ్గర నుంచి మనం ఇంట్లో డైలీ వాడే నిత్యావసరాలు, పసుపు, కారం కూడా కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని మాట్లాడాల్సిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనము 194 కంపెనీలను మన రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాగలిగాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.